టీవీలు పత్రికలను నియంత్రించడానికి ఇప్పటికున్న చట్టాలు సరిపోతాయి. అటు వచ్చి సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియా మీదనే తగిన ఆంక్షలు లేవు. కాబట్టి గౌరవనీయ అత్యున్నత న్యాయస్థానం దీని విషయంలో మాకు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి అని మోదీ ప్రభుత్వం సుదర్శన్ టీవీ కేసు సందర్భంగా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఎందుకంటే మోదీ 2014-19 అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధానంగా ఉపయోగపడిందన్న విషయం అందరికీ తెలుసు. ఫేస్బుక్, ట్విట్టర్ వివాదం కూడా నడిచింది కూడా మనకు తెలుసు. నేను దాని మీద ఇంకో వీడియో కూడా చేస్తాను. కానీ ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ మీడియా నియంత్రించడానికి ఏం చేయాలో మీరు చెప్పండి అని సుప్రీంకోర్టును అడిగింది. సుప్రీంకోర్టు ఇంకా చెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వాడు మటుకు ఉత్తేజం పొందినట్టుగా ఉన్నాడు. అదే బీజేపీ నాయకుడు ఒక ఆయన ప్రకటన చేశాడు, సోషల్ మీడియాలో మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మీద అసలు సత్యం ఏంటి నేను ఇంకో దాంట్లో చెప్తాను. మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒక 3-4 సంస్థల పేర్లు చెప్పాడు ఆయన. తెలుగు 360, నమస్తే ఆంధ్ర, తొలి వెలుగు, ఇంకేదో ఉన్నాయి. ఇలాంటివన్నీ నిషేధించాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలి, మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తాము, కేసు పెడతాము, అది ఇది అని. అసలు అహోరాత్రులు మత ప్రాతిపదిక మీద చేతస్థాన్ని లేకపోతే ఇతరుల మీద ద్వేషాన్ని నూలిపోస్తూ మోదీ భజన చేసే సైట్లు చాలా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని నేను అప్పుడప్పుడు లోకల్ అర్నబుల్ అని సరదాగా అని సరదాగానే కాదు విమర్శనాత్మకంగా మాట్లాడడం కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఎదురుదాడి ఇక్కడ మొదలవుతుంది. ఒక దశలో తెలుగుదేశం దాడి చేసింది, ఒక దశలో ఇప్పుడు వైసీపీ చేస్తూనే ఉంది, నోటీసులు ఇస్తూనే ఉంది, ఇప్పుడు బీజేపీ కూడా మొదలుపెట్టింది. ఈ సైట్స్ను మీరు చర్య తీసుకోవాలి, వీటి మీద నిషేధం ఇచ్చాలి. ఎందుకంటే ఈ సైట్స్ తెలుగుదేశం నడుపుతుందంట, తెలుగుదేశం నడుపుతుంది కాబట్టి అలాగే వైసీపీ పేరు కూడా పెట్టారు. తెలుగుదేశం వైసీపీ ఆధ్వర్యంలో ఉన్న సైట్స్ మా మీద బూటక వార్త, మీ మీద రాసింది ఫేక్ న్యూస్ అవునా కాదో మీరే అలా చెప్తారు, ఫిర్యాదు చేయొచ్చు మీరు. కానీ ఎవరికి వాళ్ళు నా మీద వచ్చిన విమర్శకు నేనే నిర్ణేతను, నేనే తీర్పరిని కాదు కదా. కాబట్టి అసలు విమర్శలే చేయకూడదా బీజేపీ మీద, మోదీ మీద? ఎందుకు వాళ్ళు ఈ విధమైన వైఖరి తీసుకుంటున్నారు అంటే ఎవరి వల్ల ప్రయోజనం పొందారో చలమక వాడు అంటాడు. ఎవరి నుంచి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టమని నాలాంటి వాడికి పరిస్థితి చాలాసార్లు ఎదురవుతూ ఉంటుంది. అలాగే తము పైకి రావడానికి, అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకున్న జన బీజేపీకి అదే ఇప్పుడు తమ పాత్రను తెర వెనుక తాము ఉన్నమన్న అంశాన్ని ప్రపంచవ్యాప్తంగానే వాల్ స్ట్రీట్ జర్నల్ రాశాక ఇది బయటపడిపోయింది అన్నది వాళ్ళకు అర్థమైంది. అందుకని ఎదురుదాడి ఇక్కడ పెంచుతున్నారనమాట. ఈ 3-4 ఛానల్ ఎప్పటి నుంచో ఉన్నాయి, వెబ్సైట్స్ అనండి, ఛానల్స్ అనండి, నిజానికి అవి అంత వ్యతిరేకంగా కూడా లేవు బీజేపీకి. వైసీపీకి ఉండొచ్చు కొన్ని, కొన్ని టీడీపీకి ఉండొచ్చు. వాటి గురించి నేను గతంలో కొన్ని మీకు చేశాను. చాలా ఘోరంగా కూడా అసత్య వాళ్ళని బలపరుస్తున్నామనుకుంటూ వాళ్ళు హానిగా రాస్తుంటారు. నిన్న ఒక పెద్ద మీడియాధిపతి తెలుగుదేశం భయపడుతుందని రాసినట్టే తెలుగుదేశానికి అనుకూలంగా రాశానంటాడు ఆయన. మిమ్మల్ని రాసేదేమో అది. కాబట్టి బీజేపీ ఫిర్యాదు, అంటే ఇది అఫీషియల్ ఫిర్యాదు కాదు, వాళ్ళ నాయకుడు ఎవరో ప్రకటన చేశారు. మరి అది అఫీషియల్గా అధికారికంగా ఫిర్యాదు చేస్తారా? చేస్తే తెలుగుదేశం వెనక ఉన్న వాటి మీద వైసీపీ ప్రభుత్వం పోలీసులు వెంటనే పడతారా మనం చూడాలి. కానీ మురిమురి మంగళ మీద పడినట్టు కనీసం సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని అంశాలన్నీ వస్తున్నాయి నిజమైనవి. వాటి పీకెనొక్కే పరిస్థితి మటుకు రాకూడదు.